దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఎలుక విందు అనే పాఠం 4వ తరగతిలో 8వ పాఠం. పిల్లి ఎప్పుడూ ఎలుకల్ని వేటాడి తింటుంది కదా, మరి పిల్లితో ఎలుక స్నేహం చేయొచ్చా? ఒక ఎలుక పిల్లి అలానే పిల్లిని విందుకు పిలిచింది. తర్వాత ఏమైందో చూడండి. ఎలుక వచ్చి పిల్లి బావ నేమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఏల కూరుచున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకొన్నది. ఎలుక వచ్చి పిల్లి బావనేమని అడిగింది, అలుక విడిచిపెట్టి కోపం విడిచిపెట్టి వాళ్ళింటికి రమ్మని చెప్పింది. అసలు పిల్లి ఎందుకు అలిగింది? ఎలుక పిల్ల తనకి ఏమి పెట్టలేదని. సరే అని చెప్పి విందు చేతు నేడు నీవు రమ్మనని, విందు చేతు రా ఇంటికి రాని పిలిచింది. ఎలుక మాటలకి పిల్లి నవ్వుకైంది. ఎలుక ముందు పిల్లి వెనక ఏగుచున్నవి, కలుగులోన రెండు కూడా కలుసుకున్నవి. భూమి అడుగులోన ఎలుగు కిల్లనున్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు దూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన రంగైన బొమ్మలున్నవి, కుర్చీలు మంచాలు బల్లలున్నవి. ఉయ్యాల మంచాలు ఊగుతున్నవి, ఎలుక పిల్లలే వాటిని లాగుతున్నవి. గదులాన ధాన్యాలు నిండియున్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. ఎలుక ముందు పోతా అంటే పిల్లి వెనక వస్తుంది. కలుగులో అంటే రంధ్రంలో రెండు కూడా కలుసుకున్నాయి. భూమి అడుగులోన ఎలుకకు ఇల్లుంది, ఇంటిలో దానికి ఒక తల్లి ఉంది. ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకైంది, భూమిలోన ఎలుక మీద చాలా పెద్దగా ఉంది కాబట్టి. గదులలో రంగరంగైన బొమ్మలు ఉన్నాయి, కుర్చీలు మంచాలు ఇల్లులున్నాయి, ఉయ్యాల మంచాలు ఊగుతున్నాయి, ఎలుక పిల్లలు ఊపుతున్న వాటిని. గదులలోన ధాన్యాల రాసులున్నాయి, గోధుమలు బియ్యాలు ఫుల్గా రాసులున్నాయి. కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లలు మర్మరాలు చెక్కిలాలు అటుకులున్నవి, మనగు బూరె పూర్ణాలు అరిసెలున్నవి. కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లలు కొల్లలు ఎక్కువ ఉన్నాయి. మర్మరాలు చెక్కిలాలు అటుకులున్నవి, మనగు బూరె పూర్ణాలు అరిసెలున్నాయి. మర్మరాలున్నాయి, చెక్కిలాలున్నాయి, అటుకులున్నాయి, మనగు బూరే పూర్ణాలున్నాయి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీఠం మీద పిల్లిని కూర్చోమన్నది. వంట ఇంట్లోంచి నేతి వాసన వచ్చింది, వాసనతో పిల్లి నోట నీరు వచ్చింది, కొత్త చుట్టం వచ్చిందని ఎలుక తల్లి మురిసిపోయింది బాగా. వెండి పూల పీట వేసి కూర్చోబెట్టింది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. వెన్న కాచినట్టి నెయ్యి అన్నంలో వేశారు, వట్టి వేళ్ళ విసనకర్రతో పిల్లికి విసిరారు. వెన్న కాచిన నెయ్యిని అన్నంలో వేసినారు, విసనకర్రతో పిల్లికి విసురుతూ ఉన్నారు. పిల్లి నిటకు తెచ్చినట్టి ఎలుక పిల్ల పక్క నుండే రకరకాల వంటకాలు చక్కగా వడ్డించుచుండే. అతిథికేమో కావలనో అడుగుటకై ఎలుక పిల్లి పిల్లి ముందరే పీటను వేసుకొని కూరుచుచుండే. పిల్లి అన్ని వంటకాలు చల్లగను కలయదూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని చూచే. అరిటాకు విస్తరులో అన్నం పెట్టినారు, కూరలని చుట్టేసి చారుగిన పెట్టినారు, వెన్న కాచినటువంటి నెయ్యి అన్నంలో వేసినారు, వట్టి వేళ విసిన కూడా విసురుతున్నారు. పిల్లిని ఇక్కడ తెచ్చినటువంటి ఎలుక పిల్ల పక్కన కూర్చేంది, రకరకాల వంటకాలు వడ్డిస్తుంది. అతిథికి ఏమేమి కావాలో అడగడానికి ఎలుక పిల్ల పిల్లి ముందరే పీటేసుకుని కూర్చేంది. పిల్లి అన్ని వంటకాలు చల్లగా చూసి కొద్ది కొద్దిగా నాలుగు అద్దకొని చూసింది. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనన్న ఎలుక పిల్ల రుచిగా నున్నట్లు తోచే, దానిని తినటకు చూచే. గభాలున ఎలుక మీద గంతు వేసే పిల్లి తాను, ఎలుక పిల్ల దాని నోట ఇరుక్కున్నదప్పుడే. కీచు కీచుమని ఎలుకలు కేకలు పెట్టసాగెను, ఇంటిలోని ఎలుకలన్నీ ఏమిటేమిటని చూచెను. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరుక ప్రయత్నించెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. అన్నిటికన్నా ఎలుక బాగా రుచి కనిపించింది. గభాలున ఎలుక మీద పడితే ఎలుక కీచుకీచు మంటే ఎలుకలన్నీ ఏమైనా చూసినాయి వచ్చి చూసినాయి. నోట కరుచుకుని ఎలుక చూసి పిల్లిని చూసి తల్లి ఎలుక రోకలతో దంచింది.
ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది. పిల్లి పరుగు తీసి బయటి వసారాలో పడ్డది. ఈటలతో బల్లాలతో ఎలుకలన్నీ వచ్చెను. పిల్లి పోయి ఒక తీగల పొద లోపల చొచ్చెను. ఎలుకలన్నీ కమ్ముకొనెను. నలువైపుల నుండి మ్యావు మ్యావుమని అరిచెను పిల్లి పొదల నుండి. పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే తుదకు వీలుగాక పక్క త్రోవలందు పొంచే. ఎలుకలేగనని పిల్లి యువతలకే తెంచే. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. పిల్లి ఎలుకలా గోలకు ఇల్లు ఇల్లు మారు మోగే. ఇంటిలోన పిన్న పెద్దలెల్లరూ నిద్దురలేచిరి. ఎలుకు పిల్ల నోట్లోంచి ఎగిరిపడింది. పిల్లి పరుగు తీసి బయట వసారలో పడింది. ఈటెలతో బల్లాలతో ఎలుకలన్నీ వచ్చినాయి. పిల్లి పోయి ఒక తీగల పొదలు దాబెట్టుకైంది. ఎలుకలన్నీ చుట్టూ ముట్టినాయి నలువైపుల నుంచి. మేవ మేవని పిల్లి అరిచింది. పిల్లిని బయట తీద్దామని ఎలుకలు ట్రై చేసినాయి. కానీ తుదకి వీలు కాక చివరికి వీలు కాక పక్క త్రోవ దారిలో పొంచి ఉన్నాయి, దాపెట్టుకొని ఉన్నాయి. ఎలుకలు వెళ్ళిపోయని చెప్పేసి పిల్లి యూతలకు వచ్చింది. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకాయి. పిల్లి ఎలుకల గోలకు ఇల్లు ఇల్లు మారుమోగుతో ఇంట్లో పిల్లలు పెద్దలంతా కూడా నిద్రలేశారు. అంటూ ఎలుక విందు అనేటువంటి ఒక భాషాభిరుచిని పెంపొందించినటువంటి గేయ కథను దాశరథి కృష్ణమాచార్యుడు